వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్ బస్సుల తనిఖీలు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల అధికారులు రోజుకు 50 స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేసి బస్సు కండిషన్లో ఉందని తేలాకే రోడ్డు మీదకు అనుమతిస్తున్నారు. అలాగే బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా ఉండేలా చూస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా అనుభవం ఉన్న డ్రైవర్లనే నియమించుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఆపగలమని చెబుతున్నారు. స్కూలు కాలేజీ బస్సుల వాహన సామర్థ్య పరీక్ష నిర్వహణ జరుగుతున్నది. ఆ సందర్భంగా మా ఆర్టీఓ మెడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో ప్రతిరోజు 100కు పైగా 150 వరకు బస్సులు, స్కూలు బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తూ ఉన్నవి. అలాంటి వాటికి మేము మాకున్న నిబంధనల ప్రకారము, మాకు ఇచ్చిన సరుకుల నిబంధనల ప్రకారము దాదాపు అన్ని బస్సులకి టైర్సు, బండి కలరు, సీట్లు మరియు దాంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఫైర్ ఎక్స్టెన్షనరు, సామర్థ్య పరీక్షల గురించి ఏమేమి అవసరం వాటి అన్నిటి గురించి మేము తనిఖీ చేస్తూ అలాంటివన్నీ ఉన్న వాటికే మేము ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి పాస్ చేయడం జరుగుతుంది.